दासरी मनोहर रेड्डी कृषि तो अंतर्गत रहदारुलकु महर्दश वच्चिंदनी काल्वा श्रीरामपूर जेडपीटीसी वंगल तिरुपति रेड्डी अन्नारु। पेद्दपल्ली जिल्ला काल्वा श्रीरामपूर मंडलं रायपेट ग्रामानिकि पोचंपल्ली ग्रामं नुंचि ओदेल श्री मल्लिकार्जुन देवालयं वरकु रायपेट मीदुगा 11 कोट्ल निधुलतो बीटी रोड मंजूरु चेशारु। ఈ సందర్భంగా జెడ్పీటీసీ వంగుల తిరుపతి రెడ్డి సర్పంచ్ బండ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు। అనంతరం టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు। గత కొన్ని సంవత్సరాలుగా రాయపేట గ్రామానికి బీటీ రోడ్ లేక గ్రామస్తులు మల్లికార్జున స్వామి దేవస్థానానికి వెళ్లే భక్తులు ఇబ్బంది పడ్డారని వంగల తిరుపతి రెడ్డి అన్నారు। ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్ళగా వెంటనే స్పందించి బీటీ రోడ్డుకు నిధులను కేటాయించారని తెలిపారు। సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామని చెప్పారు। ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ బొయిని చందు గ్రామస్తులు నాయకులు వంగల శ్రీనివాస్ రెడ్డి ఉమ్మరెడ్డి తిరుపతి రెడ్డి వంగల రజీ రెడ్డి గురజాల గణపతి రెడ్డి బండ యుగంధర్ రెడ్డి మేకల జనార్దన్ రెడ్డి ఉమ్మరెడ్డి తిరుపతి రెడ్డి ఉమ్మరెడ్డి శ్రీనివాస్ రెడ్డి రాజీ రెడ్డి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు। రాయపేట గ్రామానికి ఏదైతే గౌరవ ఎమ్మెల్యే గారు పోచంపల్లె మీదుగా మల్లాల ఆరపల్లె జగ్గేపల్లె పందిల్ల రాయపేట అబ్బిడిపల్లె ఓదల శ్రీ మల్లికార్జున స్వామి టెంపుల్ వరకు ఆర్ఎన్బి నిధుల నుండి దాదాపు 11 కోట్ల వ్యయంతోని మరి రోడ్డును మంజూరు చేసుకోవడం జరిగింది। మరి ఆర్ఎన్బి నిధుల నుంచి మంజూరు చేయడం మరి అదే విధంగా త్వరితగతిన మరి పనులు కూడా చేపట్టాలని మరి ఎమ్మెల్యే గారు అధికారులను ఆదేశించడం గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ అయినాక 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో పల్లెలనే పట్టుకొమ్మలు చూడాలని పల్లెలను అందరిని కూడా పల్లె వాసులందరిని కూడా మరి పట్టణాల వాసులు చూడాలని ఒక ఆలోచన కొద్ది మరి ఈ నిర్ణయాలు తీసుకోవడం మరి రోడ్డు పోచంపల్లె మల్లాల జగ్గేపల్లె ఆరపల్లె పందిల్ల రాయపేట నుండి అబ్బిడిపల్లె దేవస్థానం వరకు మన ఎమ్మెల్యే గారికి పదే పదే చెప్తూ చేయడం వల్ల ఈ దీన్ని రిస్క్ తీసుకొని లేట్ అయినా ఎందుకంటే అక్కడి నుండి కావాలనే ఆలోచన మీద మన ఎమ్మెల్యే గారు దీన్ని శాంక్షన్ చేసినందుకు కృతజ్ఞతలు తెలుపు।